ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదని నిమ్మరాయనాయుడు అన్నారు. గతంలో టీడీపీ వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని, టీడీపీ వాళ్ళు వాలంటీర్ వ్యవస్థని సచివాలయం వ్యవస్థను తీసేస్తామని అంటాం, ఆరోపణలు చేస్తున్నారు, చేశారు. ఏ వ్యవస్థ అయినా మనం తీయటం కాదమ్మా, ఇంకా దాన్ని ప్రక్షాళన చేసి అది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేసుకోవటం మంచిది. సో ఇందుకోసం ఉన్న వ్యవస్థని బాగుపరుచుకుంటూ ఇంకా ప్రజలకు మంచి అవకాశాలు, ప్రజలకి మంచి సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయటం మంచిది. ఉంచి తీసేస్తామని ఎవరు చెప్పలేదు. ఇంకా ఏమి కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన వాటి మీద కొంత వ్యతిరేకత అయితే ఉంది, కానీ దాన్ని ఇంకా పకడ్బందీగా నిర్వహిస్తారనేది నా ఆలోచన. జీతభత్యమా? ప్రామిస్ చేశారు కదా 10,000 ఇస్తామని. సో ఆ విధంగా ముందుకెళ్తారు. నిన్న మొన్నే కదా అయింది, ఒక 2 రోజులు చూడాలి. ఉంటుంది ఉంటుంది ఉంటుంది, వాళ్ళు జీతాలు పెంచుతున్నారు. లేదు లేదు, పక్కాగా మాట ఇచ్చారు కదా అట్లా. వాలంటీర్ వాళ్ళని ఉంచుతారు, జీతాలు పెంచుతారు, కాకపోతే కొంచెం ఎడ్యుకేషన్ క్యాడర్ని తీసుకుంటారేమో అని అనుకుంటున్నాను. ఇదివరకు చదువు లేనివాళ్ళు, చదువు ఉన్నోళ్ళు అందరూ ఉన్నారు. బాగా ఎక్కువ చదివిన వాళ్ళకి అదే జీతం, తక్కువ చదివిన వాళ్ళకి అదే జీతం కదా. వాలంటీర్ వ్యవస్థ ఏంటో రకరకాల రూమర్స్ వస్తున్నాయి అమ్మ. ఉంటే బెటర్, ఉంటేనే మన ఈ పాలన ఈజీగా ఉంటుంది ఏదైనా సరే. వాలంటీర్స్ కూడా లిమిటెడ్ చేస్తారని, రిటైర్డ్ లిమిటెడ్ చేస్తారని విన్నాము. లిమిటెడ్ చేస్తే వాళ్ళకి వాడే వర్క్ బర్డెన్ పెరిగిద్ది. ముందు చెప్పడం 10,000 శాలరీ అని చెప్పేశారు. అందరూ ఆ ఇంప్రెషన్లో మేబీ ఓట్లేసి ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు దాన్ని లిమిటెడ్ చేసేస్తున్నారు. డిగ్రీ కంపల్సరీ అని తిన్నాను, అంతకుముందు క్వాలిఫికేషన్ డిగ్రీ లేదమ్మా, 10th ఆర్ ఇంటర్ అంతే. ఆరోపణలు చేసిన నిజమే కదమ్మా, తీసేస్తామనలేదు. కానీ వాలంటీర్ వ్యవస్థ మిస్యూజ్ చేస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ అన్నారు. కానీ వాళ్ళ రాజకీయ రద్దు కోసం మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ మేము ఉంటామని హామీ ఇచ్చారు వాళ్ళు. ఏదైనా సరే రాజకీయ నాయకుల మాటలు అప్లికేషన్కి వచ్చిన తర్వాత ఓకే అనుకోవాలి. ఈలోపు మనం ఏమనుకున్నా వేస్ట్, మన ఎక్స్పెక్టేషన్స్ అంతే. మన ఐడియాలు అక్కడ వర్కౌట్ అవ్వు కదా, మనం కాదు కదా గవర్నమెంట్లో ఉంది వాళ్ళు కదా. ఒకళ్ళు వస్తారు ఇంకొకళ్ళు ఇదేస్తారు, ఇంకొకళ్ళు వస్తారు వీళ్ళు ఇదేస్తారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదని నిమ్మల రామనాయుడు అంటున్నారు. గతంలో టీడీపీ వాళ్ళు మేము వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండనీయమని అన్నారని వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మామూలుగా వాలంటీర్లకు అయితే మంచిగా పెట్టారు. ఇప్పుడు డిగ్రీ తోటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తామంటున్నారు కదా, చూడాలి ఇస్తారా. వేరు వాలంటీర్ వ్యవస్థ జీతం పెంచే అవకాశం ఉంటుందంటారా? 10,000 ఇస్తానన్నారు కదా, చూడాలి. డిగ్రీ చదువుకున్న వాళ్ళని అంటే ఇప్పుడు అంతకుముందు ఉన్న వాళ్ళేమో అంత చదివి 5,000 జీతం ఇచ్చి వాళ్ళు బస్తాలు మోస్తారా అవి మోస్తారా అని అన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఊరికి వచ్చేసి 4 పెడతామని అంటున్నారు డిగ్రీ చదివిన వాళ్ళు అని అంటున్నారు, చూడదాం. రద్దు కాలేదని నిమ్మల రామనాయుడు అంటున్నారు. గతంలో టీడీపీ వాళ్ళు మేము వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండదు అని అన్నారని వైసీపీ వాళ్ళు ఆరోపణలు అనేది చేశారు. దీనిపై మీ స్పందన? వాలంటీర్ వ్యవస్థను తీసేయచ్చు, బహుశా తీసేయచ్చు. అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వల్ల లాభం ఉందంటారా నష్టం ఉందంటారా? లాభం ఉంది, నష్టం ఏమీ లేదు. కానీ వీళ్ళకి నప్పదు కదా, అప్పుడు కూటమి తరపు వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ అనేది నప్పలేదు. అందుగురించి వాలంటీర్ వ్యవస్థని తీసేయడం తీసేస్తారు వీళ్ళు ఉండేరు. అది వీళ్ళు ఆలోచించుకుని నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ వాలంటీర్ వ్యవస్థని నిలుపుదాం రీఓపెన్ చేసుకుందాం అనుకుంటే చేసే మనీ ఆలోచనలో పెట్టి మనీ చేస్తారు వీళ్ళ తరపు వాళ్ళని. లేదు వీళ్ళని రద్దుపరిచేద్దాం అనుకుంటే రద్దుపరిచేచ్చు కూడా. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఉంచినట్లయితే వాళ్ళకి జీతం ఎంతవరకు ఇచ్చే అవకాశం? 10,000 వరకు పెంచుతామంటున్నారు కదా పవన్ కళ్యాణ్. 10,000 ఖచ్చితంగా 10,000 వరకు ఉంటుంది, ఉండడం ప్రవేశపెట్టడం జరిగితే 10,000 ఖచ్చితంగా వేస్తాం. అంటే వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారంటారా తీసేస్తారంటారా? వాలంటీర్ని తీసేస్తే ఇక
వాళ్ళ తిప్పలు దేవుడికి తెలుసు, ఎట్ట పెడితే అట్నే తిడతారు. ఉంచితేనే మంచిది, తీసేస్తే మా మటుకి తిట్లు తిడతారు, ఇక కటుకు తిట్లు. ఉంటేనేగా వాళ్ళు ఇంకా పెట్టలేదుగా వాలంటీర్ని. ఇదివరకు 4 వాలంటీర్ ఉండేవాళ్ళు ఊరికి, ఇప్పుడు 2 కూడా వద్దంట, ఒక్కడే చేయాలంట. జీతం మెంచకేం చేస్తారు, 2 జీతం ఒకటి కీరా. అందరూ రాజీనామా చేసేసారు, అందరూ రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఆడికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇవాళ ఎవరిని కాడ వాళ్ళని తీసుకోరు. ఇప్పుడు ఇవాళ సుమారు 100 మందికి 100 ఏళ్ళకి అంటున్నారు, 50 ఏళ్ళకి ఇచ్చాడు. 100 ఏళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఒక పంచాయతీకి ఒక 5 రావచ్చు, చెప్పలేము. ఉంటుంది. మరి వాళ్ళకి జీతభత్యం కూడా పెంచుతారంటారు, 10 ఏళ్ళు చేస్తారన్నాడుగా. జనాన్ని తగ్గిస్తాడు, చదువులు బాగా పుల్లు చదువులు ఉండాలి ఇస్తాడు. మరి 10 చదివిన 4 ఏళ్ళకి లేవు. ఇప్పుడు ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ రద్దు చేశారా, రద్దు కాలేదని నిమ్మల రామనాయుడు అంటున్నారు. గతంలో టీడీపీ వాళ్ళు మేము వస్తే వాలంటరీ వ్యవస్థ ఉండదని అంటున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా నిర్ణయం అవ్వలేదుగా, ఇంకా నిర్ణయించలేదు వీళ్ళు, ఇంకా తేల్చలేదు ఏమి. మరి వాలంటరీ వ్యవస్థ ఉంటుందంటారా, తీసేస్తారంటారా? ఏం ఉంటుంది అంటున్నారుగా, మరి ఉంటుంది అంటున్నారు. వాలంటరీ వ్యవస్థ రద్దు కాలేదని నిమ్మల రామనాయుడు అంటున్నారు. టీడీపీ వాళ్ళు మేము వస్తే తీసేస్తామని గతంలో అన్నారని వైసీపీ వేత్తలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీ ఉద్దేశం? శౌచాలయ వ్యవస్థని అది యథాతథంగానే కొనసాగుతుందండి. జీతాలు వేతనాలు కూడా పెంచుతామనేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి వాళ్ళకి కూడా ఆ వ్యవస్థను అలాగే ఉంచుతారు. దాన్ని ఏమి తీసేసే అవకాశం ఏమాత్రం లేదని నేను అనుకుంటున్నాను. మరి వాలంటరీ వ్యవస్థని రద్దుపరచలేదని నిమ్మలగడ్డ రామనాయుడు అంటున్నారు. గతంలో టీడీపీ వాళ్ళు వాలంటరీ వ్యవస్థని మేము వస్తే ఉంచమని అన్నారని వైసీపీ వేత్తలు ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ వాలంటరీ పెడతా అన్నారు కదా, మళ్ళీ పెడతా అన్నారు కదా. అది ఇంతకీ వాలంటరీ వ్యవస్థ అనేది ఉంటుందంటారా, ఉండదంటారా? ఉంటుంది. వాలంటరీ వ్యవస్థ రద్దు కాలేదని నిమ్మల రామనాయుడు అంటున్నారు. గతంలో టీడీపీ వాళ్ళు వాలంటరీలు ఉంచమని అన్నారని వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. దీనిపై మీ అభిప్రాయం? నాకు తెలిసి వాలంటీర్లు తీరు ఉంచుతారు. ఇప్పుడే కదండి, అంటే ఇప్పుడే కదా మేడం వచ్చింది, వాళ్ళు కూడా ఫామ్లోకి ఇప్పుడే వచ్చారు. చూద్దాం ఏం చేస్తారు, ఇంకా 5 ఇయర్స్ టైం ఉంది కదా. ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, ఓకే, అందరం హ్యాపీగా ఉన్నాం, చూద్దాం. వాలంటీర్లు దేనికి చెప్పండి, వ్యాన్లు కొన్నారు, ఏం ఉపయోగం వ్యాన్ల వల్ల? కొంతమంది తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవట్లే బియ్యం. ఇప్పుడు ఉన్నా చెప్తున్నా మీకు చిన్న ఎగ్జాంపుల్, రైస్ తీసుకోవాలనుకుంటారు, కొంతమంది లేడీస్ రారు రోడ్డు మీద, వచ్చి రోడ్ల మీద పెట్టి ఇంతకుముందు తీసుకెళ్ళి డైరెక్ట్గా రేషన్ షాప్లో తీసుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా వ్యాన్ అక్కడ పెట్టేసి అక్కడ రండి, అక్కడికి వచ్చి తీసుకుని అంటే కరెక్ట్ కాదు కదా. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఉంటారు, ఏదో పనులకి వెళ్తారు ఖాళీ కావాలి. మరి వాలంటరీ వ్యవస్థ రద్దు కాలేదని ఇలా రామనాయుడు అంటున్నారు. గతంలో టీడీపీ వాళ్ళు మేము వస్తే వాలంటరీ వ్యవస్థ ఉండదని ఆరని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు, వాలంటరీ వ్యవస్థ ఉంటుంది అంటారా? ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 5,000 ఇచ్చినా మేము చేస్తాము, మాకు ఒక అనేది మాకు భరోసా కావాలని చెప్పి వాళ్ళు పోరాడాలి. అది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట ఏంటంటే వాలంటీర్లు అందరినీ కొనసాగిస్తున్నారు, న్యాయంగా అయితే దాని మీద 3 మంది బతుకుతున్నారు పిల్లలు. గతంలో టీడీపీ వాళ్ళు వాలంటరీ వ్యవస్థ ఉండనీయమని అన్నారని వైసీపీ వేత్తలు అంటే అనొచ్చు. కానీ వాళ్ళు ఏం చెప్పారు మేనిఫెస్టోలో, వాలంటీర్లు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమని చెప్పారు. అదే మాట మీద ఉంటారు అనుకుంటున్నారు మరి జనం కూడా. వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తారంటారా? సాగిస్తారని అని అంటారు. జీతం పెంచే అవకాశం ఉందా? ఆల్రెడీ చెప్పాడు కదా 10,000 ఇస్తానని. మరి వాలంటరీ వ్యవస్థని రద్దు చేస్తారంటారా, లేకపోతే ఉంచుతారమ్మా? అంటే గతంలో ఇట్లా రద్దు చేస్తాము టీడీపీ వస్తే అని అన్నారు. ఏం రద్దు ఏం చేయలేదు, ఉన్న లేనప్పుడే జీతాలు పెంచుతాను కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఇవ్వకూడదండి, అది ఉంటేనే మంచిది. అంటే గతంలో టీడీపీ వాళ్ళు అన్నారని వైసీపీ వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం? వాళ్ళు ఉంటేనే మంచిదని మాది. ఎందుకంటే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు మంచి సెటిల్ అడిగి మా ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళ గురించి చెప్తున్నారు కదా, ఆదాయం కూడా చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఉంటేనే మంచిది మా లాంటి వాళ్ళకి కూడా. ఉంచుతారని నమ్మకం, ఉంచితే మంచిదని.
అంతకుముందు 5 ఏళ్ళకే ఇస్తున్నారు అది ఇది అని అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా జీతం పెంచే అవకాశం ఉంటుందా? మరి ఆయన అన్నది చెయ్యాలి కదా, ఆయన అంటాడని చేస్తాడనే కదా ఆయన గెలిపించారు జనాలు. ఉంటుంది మేడం, నాకు తెలిసి ప్రజలకి ఉపయోగపడేది కాబట్టి కంపల్సరీగా ఉంటుంది. మరి వాళ్ళకి జీతం పెంచే అవకాశం ఉంటుందంటారా? 10,000 అంటున్నారండి మ్యాక్సిమం 10,000 శాలరీ అన్నారు, చూద్దాం దాన్ని బట్టి వాటర్ యూజ్ చూపిస్తారు. అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదని నిమ్మల రామనాయుడు అంటున్నారు. అవును, గతంలో టీడీపీ వాళ్ళు మేము వస్తే వాలంటీర్ వ్యవస్థను ఉంచబోమని వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తారు, దాన్ని ఎలా చూడొచ్చు? అంటే వీళ్ళేమీ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నాం అని చెప్పేసి అనలేదు కదా, వాలంటీర్ వ్యవస్థను ఉంది, కాకపోతే పాత వాళ్ళని తీసేసి ఇప్పుడు దానికన్నా బాగా చదువుకున్న వాళ్ళకి అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబుల్ పర్సన్స్కి ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు, కానీ వేరే తీసేస్తున్నాము అని చెప్పేసి అంటలేదు కదా. వాళ్ళే 5,000 6,000 ఇచ్చేవాళ్ళు, వీళ్ళు 10,000 ఇస్తానంటున్నారు కదా. అది అంటే గతంలో టీడీపీ వాళ్ళు అన్నారని వైసీపీ వేత్తలు ఆరోపిస్తున్నారు. అవును, తీసేస్తాం తీయము అని చెప్పేసి అన్నారు, కాకపోతే ఇప్పుడు ఉన్న వాలంటీర్లు ఏంటంటే చదువుకున్న వాళ్ళు 10th పాస్ అయిన వాళ్ళు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, అట్లా కాకుండా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు తీసుకుని వాళ్ళ ద్వారా ఇంకా ఫర్దర్గా మంచి వర్క్ చేపిద్దామని చంద్రబాబు నాయుడు గారు హెచ్సిఎం గారి ఆలోచన నాకు తెలిసినంత వరకు. అయితే వాలంటీర్ వ్యవస్థకి జీతం పెంచుతామన్నారు కదా, ఎంతమేరకు పెంచవచ్చు అని మీ ఉద్దేశం? 10,000 ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా.